చరిత్ర ఉంది మనకు ఒక చరిత్ర దానికి ముందు చరిత్ర అది పౌరాణికంగా కావచ్చు లేకపోతే జానపదంగా కావచ్చు చారిత్రాత్మకంగా కావచ్చు ఆ తర్వాత మనం చూసింది ఎంత పార్టీ స్థాపించడం తర్వాత ఎవరు మనమే కాదు యావత్ ప్ర దేశం చూసింది ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి పార్టీ నుండి ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి వేల తాండం వచ్చినా ప్రకోపించిన అటువంటిప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చని తారకన తారక రామారావు ఇవాళ ఆలోచించండి ఇదేదో ఒక భయపడు మనకి మన దేశం ఇచ్చిన హక్కు ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చు కుక్కలు మురుగుతూ ఏవోవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన నాష్టం ఇక నేను చెప్పాను అసలే ప్రపంచ పట్టణం లేకుండా పోయిందని మన ముఖ్యమంత్రి ఆయన గురించి చెప్పాలి లక్షల కోట్ల పక్షక అవినీతి అర్బక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టంగా అలాగే మన జగన్ పెరిగిన జగన్నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే అంతే తప్పితే అంతకంటే ప్రతి పరాకాష్ఠ ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి ఇరవై నాలుగు గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రెండు రోజులు సెలవు ఉంటుంది ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడే రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు దిహిటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ్ళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితులు ఉన్నామో గోచరమయంగా ఉంది జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు అస్తవ్యస్తంగా ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ నేను దానికి తోడు భయపడ భయ భయపడడం ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ కూడా వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసనమైంది దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది గార్ద బొమ్మను కే కస్తూరితలకమ్ము మరకటమ్మనుకేలా మలయజంబు సార్దులమ్మలకే శుష్కరా పూబంబు సోకరమ్మలకేలా సూతఫలము గుడ్డగోపుకి వెళ్ళిన కుండలములు మహిషానికి నిర్మలమైన వస్త్రములు బసంతతకి ఎలా పంజరము మన రాష్ట్రానికి ఎలా ఈ సీఎం జగను అది అందరూ ఆలోచన కాదు ఏంటి ఆలోచించి ఆలోచించమని అడిగేది ఇది మీ బాధ్యత మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మరో తరాన్ని మరో ఒక తరం కాదు ఇవాళ రాష్ట్రం కుంటి పడిపోయింది ఇవాళ ఈ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి పోలవరం ఊసిలేదు అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇవాళ అసలే ట్యాక్సులు పత్తి దాని మీద ట్యాక్స్ రేట్లు పెంచేయడం డీజిల్ పెట్రోలు ఎంటీ ట్యాక్సు చెత్త ట్యాక్సు రేపు ఇంక ఇంక ఎన్ని ఎన్ని మనం ఏదేవాడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు